సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుట్టున ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. సదా బాల రూపాపి విఘ్నాది హంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా విధీంద్రాది మృగ్యా గణేశాభిదానే విధత్తాం శ్రియంకాపి కళ్యాణమూర్తిః అజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గజ్యం చిదేకాషడాస్యా హృది ద్యోతతే మే హాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రం మయూరాది రూఢం.